నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ ఇంట్లో విస్తృత సోదాలు. ఇప్పటివరకు 100 కోట్లకు పైగా స్థిర చరాస్తులు గుర్తించిన అనీస. ఫిబ్రవరిలో మెగా డిఎస్సి, మార్చిలో గ్రూప్ 2 నిర్వహిస్తాం. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్న మంత్రి కోమటిరెడ్డి. బారాసను అంతం చేసేందుకు కాంగ్రెస్ భాజపా కలిసాయన్న కేటీఆర్. సీఎం రేవంత్ మరో సిందే అయినా ఆశ్చర్యం లేదని వ్యాఖ్య. సార్వత్రిక ఎన్నికల వేళ ఇండియా కూటమిలో ప్రకంపనలు. ఒంటరిగానే పోటీ చేస్తామని టీఎంసీ ఆప్ స్పష్టీకరణ. బాలరాముడు కొలువు తీరడంతో ఉత్తరప్రదేశ్కు భారీగా ఆదాయం. పర్యాటకంగా బాగా అభివృద్ధి చెందుతుందని ఎస్బీఐ అంచనా. ఉక్రెయిన్ సరిహద్దుల్లో నేలకొలిన రష్యా విమానం. 65 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలు సహా 74 మంది దుర్మరణం. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై హెచ్ఎండిఏ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్గా పనిచేసిన ఎస్ బాలకృష్ణ నివాసం కార్యాలయాల్లో అనీస సోదాలు చేస్తోంది. ఇప్పటివరకు తనిఖీల్లో 100 కోట్లకు పైగా స్థిర చరాస్తులు గుర్తించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రెరా కార్యదర్శి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి సి బాలకృష్ణ ఇంట్లో ఉదయం నుంచి అనీస అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. సుమారు 14 బృందాలతోటి ఈ సోదాలు అనేవి ఉదయం నుంచి కూడా కొనసాగుతున్నాయి. అయితే ఇందులో భాగంగా ఇప్పటి వరకు చేసినటువంటి సోదాల్లో 100 కోట్లకు పైగా ఆస్తులను గుర్తించారు. ఇందులో కీలకంగా ఉన్నటువంటి స్థిర చరాస్తులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ బినామీ పేర్లతో ఇవన్నీ కూడబెట్టినట్టుగా ఏసీబీ దర్యాప్తులో తేలింది. 14 బృందాలు సోదాలు మొదలుపెట్టినటువంటి అధికారులు ఉదయం 5 గంటల నుంచే ఈ సోదాలు ప్రారంభించారు. ఆయన అదుపులో తీసుకున్నారు. ఆయన నివాసంలో ఎక్కడైతే మణికొండలో ఉన్నటువంటి ఆదిత్య విలాస్లో ఉన్నటువంటి ఆయన నివాసంలో ఉదయం నుంచి కూడా ఇంట్లో వాళ్ళందరినీ కూడా అక్కడే నిర్బంధించి వాళ్ళ సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని ఈ దర్యాప్తు అనేది కొనసాగిస్తున్నారు. సోదాలు కొనసాగిస్తున్నారు. సోదాల్లో లక్షల్లో నగదు పట్టుబడింది. సుమారు 10 ల్యాప్ మొత్తం 15 ఐఫోన్లు, తర్వాత 10 ల్యాప్టాప్లు, లక్షల రూపాయల నగదు గుర్తించారు. ఇంకా బ్యాంకు లాకర్లు, ఆయనకు సంబంధించినటువంటి బ్యాంకు లాకర్లు ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలించాల్సి ఉంది. 4 బ్యాంకు లాకర్లు ఆయనకు సంబంధించినటువంటి ఎస్బీఐ సహా మరో 3 బ్యాంకు లాకర్లు ఆయనకు సంబంధించినట్టు గుర్తించారు. దాంట్లో ఏమి ఉన్నాయో, ఏమి డాక్యుమెంట్లు ఉన్నాయి, ఇంత బంగారం ఉన్నాయనే అంశాన్ని రేపు వాళ్ళు దర్యాప్తు చేసే అవకాశం ఉంది. ఆ బ్యాంకు లాకర్లు ఎవరి పేరు ఉందో, అతని భార్య పేరు మీద మరొక లాకర్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు అనీసాకి అందినటువంటి సమాచారం మేరకు వాళ్ళు సోదాల్లో బయటపడిన వ్యవహారం మేరకు ఇప్పటివరకు 4 బ్యాంకు లాకర్లు గుర్తించినట్లుగా మన సమాచారం ఉంది. అందులో మరికొంతమంది మరికొంత నగదు కావచ్చు, ఆస్తులకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లు ఉండే అవకాశం ఉందని అనీస భావిస్తోంది. ఉదయం నుంచి 14 బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నాయి. అతను ఇక్కడ ఉన్నటువంటి మాసప్ ట్యాంక్లో ఉన్నటువంటి రెరా కార్యాలయం, అక్కడ 2వ అంతస్తులో ఉన్నటువంటి హెచ్ఎండిఏ ఆయన డైరెక్టర్ కార్యాలయం ఏదైతే ఉందో, టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ కార్యాలయం, ఆయన ఇల్లు, బంధువులు ఇళ్లలో మొత్తం 14 బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నాయి. దీనికి సంబంధించినటువంటి మరికొన్ని కోట్ల రూపాయల ఆస్తులు బయటపడే అవకాశం ఉంది. ఉదయం నుంచి కూడా దీన్ని చాలా పకడ్బందీగా ముందస్తుగానే మీడియాకి ఎటువంటి సమాచారం లీక్ కాకుండా అనీస అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పుడు సాయంత్రం మరి కొద్దిసేపటి క్రితమే ఈ ప్రెస్ నోట్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆయన సుమారు 100 కోట్లు ఇప్పటి వరకు, అంటే ఈ సోదాలు కంటిన్యూ అవుతున్న ఈరోజు సాయంత్రం వరకు 100 కోట్ల మేర ఆస్తులను గుర్తించాం, మరికొంత దర్యాప్తు కూడా చేయాల్సి ఉంది, రేపు కూడా ఈ సోదాలు కంటిన్యూ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో ఒక ప్రెస్ నోట్ విడుదల చేసే అవకాశం ఉంది. ఈ దర్యాప్తు మరికొంత ఆస్తులు, స్థిరస్థిరాస్తులు గుర్తించే అవకాశం ఉంది. ఇప్పటికే మనకి ఆ విజువల్స్లో కనిపించినట్లు, అంటే అధికారులు ఇంకా అధికారిక సమాచారం ఇవ్వలేదు, కానీ బంగారం నగదుకు సంబంధించి ప్రస్తుతం విజువల్స్లో మనం చూస్తే భారీగా బంగారం కూడా పట్టుబడినట్టు తెలుస్తుంది. ఆదాయానికి మించినటువంటి ఆస్తులు ఆయన కూడబెట్టారనే అంశం మీద, ఆరోపణల మీద ఈ దర్యాప్తు అనేది కొనసాగుతుంది. గతంలో ఆయన హెచ్ఎండిఏలో టౌన్ ప్లానింగ్ అండ్ కంట్రీ డెవలప్మెంట్ డైరెక్టర్గా పనిచేసిన తర్వాత ఇప్పుడు 2 నెలల క్రితమే ఆయన ఫుల్ అడిషనల్ ఛార్జ్ రెరా సెక్రటరీగా ఆయన నియమితులయ్యారు. అప్పటి నుంచి ఆయన ఉన్నటువంటి ఇచ్చినటువంటి అనుమతులు కావచ్చు, రెరాకు వచ్చిన తర్వాత ఆయన జారీ చేసిన ఆర్డర్లు కావచ్చు, ఇవన్నిటి మీద కూడా అనీస దర్యాప్తు చేస్తుంది. దీని ద్వారా ఏమైనా అవినీతి ద్వారా వచ్చినటువంటి సొమ్ము ద్వారా ఈయన ఆస్తులు కూడబెట్టిన అనే వ్యవహారం
పై అనీష సోదాలు చేస్తుంది. ఒకవేళ గనక రేపు ఈ సోదాలు కంటిన్యూ అయితే రేపు సాయంత్రం వరకు సోదాలు కంటిన్యూ అయితే మరికొన్ని కోట్ల రూపాయల ఆస్తుల బయటపడే అవకాశం ఉందని అనీస అధికారులు మనకు తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. ఈ రోజు రేపు సోదాలు అయిన తర్వాత ఒక పూర్తి స్థాయి ఒక ప్రెస్ నోట్ విడుదల చేసిన తర్వాత ఈ ఎంత ఆస్తులు ఆయన కూడబెట్టారనే అంశం మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. నీలిమ ధన్యవాదాలు నాగార్జున. వచ్చే నెలలో మెగా డిఎస్సి మార్చిలో గ్రూప్ 2 నిర్వహిస్తామని రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పనే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని పునరుద్ఘాటించారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న ఆయన ఆలయం మొత్తం తిరిగి అక్కడ జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. అనంతరం నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శ్రీకారం చుట్టారు. స్కిల్ డెవలప్మెంట్ కోచింగ్ సెంటర్ కూడా రేపు 26 రోజు నల్గొండలో బిల్డింగ్ స్టార్ట్ చేస్తున్న ఫౌండేషన్ ఆ నెక్స్ట్ మంత్ భోనగిరిలో కట్టిస్తున్నాం. చదువుకున్న యువకులకు ప్రతి కోర్సు లో కూడా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. మెగా టీచర్స్ జాబ్ పేలా అని చెప్పి ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసిండు. ఫిబ్రవరిలో దాన్ని కూడా రిక్రూట్ చేయబోతున్నాం. మీ కుటుంబంలో ఎవరైనా ఎలిజిబుల్ ఉంటే మెడికల్ కాలేజ్ లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో నాకు పేపర్లు ఇవ్వండి, నేను డైరెక్టర్ గారు చెప్పి అవుట్ సోర్సింగ్ లో ఇప్పిస్తాం. సర్వీసింగ్ షెడ్ పోలే నేను చెప్పిన షెడ్ కాదురా, సర్వీసింగ్ కాదురా, ఆయన స్క్రాప్ కింద మొత్తం దొంగలు దొంగలు అమ్ముకున్నారు. అది సార్ లేదు, పార్టీ లేదు, టీఆర్ఎస్ అనే పార్టీ లేదు. ఐదారు మాట్లాడుతున్నారు, 5 నెలలు టీఆర్ఎస్ ఉంటే అక్కడ వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకుంటారు. జిల్లా కేంద్రాల్లో ఐటీ టవర్లు నిర్మించిన సాఫ్ట్వేర్ కంపెనీలు ఎందుకు రాలేదో అధ్యయనం చేసి వాటిని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు చెప్పారు. తృతీయ శ్రేణి పట్టణాలకు ఐటీ సేవలు విస్తరించేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. బారాసా భాజపా ఉనికిని కాపాడుకునేందుకు ఆరాటపడుతున్నాయని, పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. దావోస్ లో వచ్చిన పెట్టుబడులపై బారాసా వ్యాఖ్యలు అర్థరహితమని శ్రీధర్బాబు విమర్శించారు. ఎలక్షన్లు వస్తున్నాయని ఏదో మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఉనికి కోల్పోయి బీజేపీ పార్టీ ఉనికే లేదు. ఆ ప్రయత్నంలోనే వారిద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీని ఓడించే ప్రయత్నం చేస్తా ఉన్న తరుణంలో ప్రజలందరూ గమనించాలి. 6 గ్యారంటీలతో పాటు మేనిఫెస్టోలో ఉన్న అన్ని వాగ్దానాలను అమలు చేయాలంటే మీ ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలి. ప్రజలు ప్రశంసించేలా హైదరాబాద్ లో పనులు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్ లో కలెక్టరేట్ లో సమీక్షించిన ఆయన జిల్లా అభివృద్ది, ప్రజా సమస్యలతో పాటు పెండింగ్ లో ఉన్న పనులపై శాఖల వారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. రానున్న 10వ తరగతి పరీక్షలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించిన పొన్నం ప్రభాకర్ గురుకులాలు, బీసీ వెల్ఫేర్ హాస్టళ్లలో సమస్యలు లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. నగరంలో ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకొస్తే ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. హైదరాబాద్ లో 6 ఆసుపత్రులు నిర్మాణానికి గత ప్రభుత్వం జీవో ఇచ్చినా నిధులు విడుదల చేయలేదని అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇస్తే ఖచ్చితంగా అమలవుతాయని ప్రభుత్వ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. హామీల గురించి 4 చైర్మన్లతో చర్చించినట్టు తెలిపారు. రాష్టంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల జనాభా 85% ఉందని, ఎన్నికలలో ఇచ్చిన హామీలను పూర్తి చేయాల్సిన బాధ్యత తమదేనని స్పష్టం చేశారు. 6 గ్యారంటీలను 100 రోజుల్లో ఎలా పూర్తి చేయాలనే అంశంపై సమీక్షించుకున్నామని పేర్కొన్నారు. బాధ్యతలు తీసుకున్న తర్వాత వివిధ శాఖల కార్యదర్శులతో చర్చిస్తామని తెలిపారు. ప్రజల ఒక ఆశీర్వాదంతో మెజారిటీతో గెలిచి వచ్చింది. 100 దినాలు సమయం అయినాక అడుగుతో ఒక మాట, 100 దినాలే కాలేదు మేము ఇచ్చిన వాగ్దానాలకు. ఏమైంది ఏమైంది ఏమైంది? బిడ్డ ఆడ మేడిగడ్డ పడిపోతున్నది, అక్కడ అన్నారం బ్యారేజ్ కు పడిపోతున్నది. మా ప్రభుత్వంలో ఇట్లా చూపించి 4000 కోట్లు ఖర్చుకు 2000 కోట్లు ఇచ్చి ఓహ్ 4000 కరోడం దేది అని అట్లా తప్పు లెక్కలు చెప్పే ప్రభుత్వం అది కాదు. జెన్యున్ గా చెప్పేస్తాం, ఎస్ ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మేము అన్నాం ఇంత కానీ ఇంత లేదు, ఇంత చేయకపోతున్నాము అని డైరెక్ట్ గా బడ్జెట్ లోనే చెప్పబోతాం. ఈ సంవత్సరం కొన్ని ఆర్థిక పరిస్థితులు దివాలా దీపించిపోయినాడు కేసీఆర్ గారు. అన్ని రంగాల్లో 660000 కోట్లు బడ్జెట్ నష్టాల్లో ఉన్నది చెప్తూ అని అని నేను చెప్పినా అని తక్కువ చేయము. మేము ఇచ్చిన అంచనాకు పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాం.
బారాసా అంతానికి కాంగ్రెస్ భాజపాలు రహస్య ఒప్పందం చేసుకున్నాయని బారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. మోదీ మిత్రుడైన అదానీని పదేళ్లలో ఒక్కసారి రాష్టంలోకి అడుగుపెట్టనీయలేదని రేవంత్ రెడ్డి భవిష్యత్తులోని అన్ని సంస్థలను కట్టబెట్టే ప్రమాదం ఉందన్నారు. కరీంనగర్ లో బారాసా సోషల్ మీడియా వారియర్స్ పేరుతో జరిగిన సమావేశానికి హాజరైన కేటీఆర్ కాంగ్రెస్ భాజపాల విధానాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. మహారాష్ట మాదిరిగా రాష్టంలోనూ మరో ఏక్నాథ్ షిండేగా రేవంత్ రెడ్డి మారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. హామీలను అమలు చేసేదాకా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదని కేటీఆర్ హెచ్చరించారు. విద్యుత్ సంస్థలను అన్ని సంస్థలను ప్రభుత్వ సంస్థలను ప్రభుత్వ కాంట్రాక్టులను అదానికి ఇవ్వడానికే రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు ఒప్పందాలు కుదుర్చుకొని మొత్తం మన మైనారిటీ సోదరులను మొత్తం తెలంగాణ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్న మాట వాస్తవమా కాదా మీరు ఆలోచించాలి. మహారాష్ట్ర ఎట్లయితే అయ్యో తెలంగాణ ఏదైతే రేవంత్ రెడ్డి అయినా ఆశ్చర్యం లేదని మాట తెలుస్తాము. జాగ్రత్త, అవసరమైతే బీజేపీ బలం అనుకోకైనా పర్వాలేదు, టీఆర్ఎస్ కథం కావాలన్నదే ఆ రెండు పార్టీల యొక్క ఒప్పందం. ఈ రహస్య ఒప్పందాలు, ఈ చీకటి సంబంధాలు, వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ఏవైతే లోపాయి వారి అవగాహన ఉన్నాయో దీన్ని ఎండగట్టవలసిన బాధ్యత తెలంగాణ బలమైన కేవలం లోక్సభ కోసమే కాదు భవిష్యత్తు కోసం మరొక పది కాలాల పాటు ఏ గుంపు మేస్త్రి వచ్చి బొంద పెడతారా వాళ్ళని బొంద పెట్టే విధంగా ఒక సైన్యాన్ని తయారు చేసుకుంటాం. కేసీఆర్ గారిని తిరిగి కొందరిలోనే ముఖ్యమంత్రి చేసుకుందామనే మాట కూడా మీకు విజ్ఞప్తి చేస్తాం. ప్రజాకాంక్షల మేరకు బాధ్యతలు నిర్వర్తిస్తున్న రేవంత్ రెడ్డి పాలనా తీరును కేటీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని అందుకే సీఎం అనవసరపు ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి మండిపడ్డారు. రేవంత్ రెడ్డి గత రాజకీయం గురించి మాట్లాడటాన్ని తప్పుబట్టిన ఆయన కేసీఆర్ నేరుగా బారాసును స్థాపించారా అని ప్రశ్నించారు. తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనలో ఏనాడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు సమయం ఇవ్వలేదని బారాసా ఎమ్మెల్యేలను కలిసి రేవంత్ రెడ్డి మంచి సంప్రదాయానికి శ్రీకారం చుట్టారన్నారు. మోదీ మెప్పు కోసం అసోం ముఖ్యమంత్రి తమ నాయకుడు రాహుల్ గాంధీని ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ గారు టెంపుల్ పోవద్దాయిగా, దర్శనం దేవుని మొక్కొద్దాయిగా. అంటే అస్సాం రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారు ఏదైనా గుడికి పోయి మొక్కాలంటే ఆ అస్సాం ముఖ్యమంత్రి పర్మిషన్ తీసుకుని మొక్కాలా? ఇది ఎక్కడన్నా ఇలాంటి పరిపాలనలు ఏమైనా ముఖ్యమంత్రులు చేస్తారా? బీజేపీ ముఖ్యమంత్రి అతి ఉత్సాహం, ప్రధానమంత్రి దగ్గర మార్కులు కొట్టేయడానికి రాహుల్ గాంధీ గారిని ఇబ్బంది పెట్టే యొక్క కార్యక్రమాన్ని ముందు పెట్టుకున్నాడు. తొమ్మిదేళ్ల పాలనలో కేసీఆర్ పరిపాలన పోషన్ పార్టీ ఎమ్మెల్యేలు కలవాలంటే దిక్కు దివాన లేకుండే అసలు. ఆ ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలనకు రెండేళ్ల కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఎవరైనా అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా కలవచ్చు అనే దానికి ఇది మంచి సంకేతం. ఇది కేటీఆర్ మీ తొమ్మిదేళ్ల పరిపాలనలో తప్పులు కప్పిపుచ్చుకోవడానికి, మీ తొమ్మిదేళ్ల పరిపాలనలో మీ అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల మధ్యలో అందుబాటులో లేని మీ యొక్క ప్రభుత్వ నాయకత్వాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రజల మధ్యలో ఉంటూ దాన్ని జీర్ణించుకోలేక కేటీఆర్ గారు ఆ రకంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీ నాయన ఏ పార్టీలో పని చేయకుండా ఉంటే మా రేవంత్ రెడ్డి గురించి మాట్లాడు, మా సీఎం గురించి మాట్లాడు. మీరు జంప్ చేసుకుంటేనే వచ్చారు, అన్ని రాజకీయ పార్టీలు తిరిగి వచ్చారు కదా. మీరు ఇంకా రేవంత్ రెడ్డి సీఎం పిసిసి గురించి మీరు మాట్లాడే అర్హత మీకెక్కడుంది? ఉమ్మడి మెదక్ జిల్లా సమస్యలు వివరించి పరిష్కరించాలని కోరేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసినట్లు బారాసా ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. సీఎంతో భేటీ తర్వాత పార్టీ మారుతున్నట్లు వస్తున్న కథనాలను వారు ఖండించారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యేలు సునీత లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, మాణిక్ రావు ప్రజలు ఎన్నుకున్న తమకు ప్రోటోకాల్ ఎస్కార్ట్ ఇవ్వడం లేదని సీఎంకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పార్టీ మారే ఉద్దేశం లేదన్న నేతలు కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రతిష్టకు భంగం కలిగిస్తే పరువు నష్టం దావా వేయాల్సి వస్తుందని బారాసా ఎమ్మెల్యేలు హెచ్చరించారు. నిన్న మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి శాసనసభ్యుల మందిరం కూడా శివధర్ రెడ్డి గారు, అడిషనల్ డీజీ గారికి కలవడం జరిగింది. కలిసి మేము ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పైన వారికి చెప్పడం జరిగింది. సో ఎందుకంటే మేమందరం కూడా ప్రజలతో ఎన్నికబడ్డటువంటి ఎమ్మెల్యేలెం, మరి ఈ రోజు వారికి ఎస్కార్ట్ పైలటింగ్ ఇస్తూ మాకు ఇవ్వకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు. మరి ప్రోటోకాల్ ఇష్యూస్ వచ్చినప్పుడు మా ఫోటోస్ పెట్టట్లేదు, వాళ్ళ ఫోటోస్ పెడుతున్నారని చెప్పేసి కూడా మేము స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా అందుబాటులో ఉన్నారన్న ఆలోచనతో వారి దృష్టి కూడా తీసుకెళ్లాలని కర్టసీగా కలవడం.
చెప్పడం జరిగింది. దానికి మేమేదో పార్టీ మారుతున్నట్టుగా రహస్య చర్చలు జరుపుతున్నట్టుగా సీనియర్ నాయకులు ఎవరో మమ్మల్ని టచ్ లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు అని చెప్పేసి చెప్తాను. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. తెలంగాణకు ఒక ముఖ్యమంత్రి లేదంటే కాంగ్రెస్ పార్టీకి ఒక ముఖ్యమంత్రి, ఇద్దరు ముఖ్యమంత్రులు అయితే ఉండాలనుకుంటా నేను. మరి మేము జనరల్ గా పోయినాము, మాకు కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన సమస్యల మీద నలుగురం కలిసి పోయినాము. ఇప్పుడు సమస్యల మీద పోవాలి కదా, మా ప్రజలు గెలిపించారు, మన 54,000 మేడతలు గెలిపించారు. మరి సమస్యల మీద మొన్న నేను పోయి కొమటి రెడ్డిని కలిసిన, మాకు R&B రోడ్లు ఉన్నాయి, రోడ్లు కావాలని అడిగినాను. మరి అదే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసినాను. ముఖ్యమంత్రిని గారిని కలవడం తప్ప, మంత్రులను కలవడం తప్ప ఎందుకు పోకూడదండి? దీన్ని పట్టుకుని వార్తలలో పెద్ద పెద్ద పేపర్లలో అడగడం అనేది కరెక్ట్ కాదు. హరీష్ రావు అండదండలతోనే నలుగురు బారాసా ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారని దుబ్బాక భాజపా నేత రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. ప్రోటోకాల్ కోసమే కలిశామని, వారితో బలవంతంగా ప్రెస్ మీట్ పెట్టించారని సిద్దిపేటలో రఘునందన్ ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత బారాసా నామరూపాలు లేకుండా పోతుందని జోస్యం చెప్పారు. బారాసా అధికారంలో ఉన్నప్పుడు అనుసరించిన విధానాలనే ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ అనుసరిస్తోందని రఘునందన్ విమర్శించారు. నిన్న రాష్ట్రంలో జరిగినటువంటి కొన్ని పరిణామాలను గమనిస్తే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినటువంటి కర్మ సిద్ధాంతం గుర్తుకు రాక తప్పదు. అది అక్షరాల భారత రాష్ట్ర సమితి అనేటువంటి పార్టీకి మెదక్ జిల్లా నుంచి గెలిచినటువంటి నలుగురు శాసనసభ్యులు నిన్న కేవలం శాంపుల్ చూపించినట్టు మేము భావిస్తా ఉన్నాం. హరీష్ రావు గారి నోటీసులో లేకుండా ఈ నలుగురు ఎమ్మెల్యేలు పోయి ముఖ్యమంత్రిని కలిసిరని నేను అనుకోవట్లేదు. ఒక ఆయన ఇంతకుముందు మెదక్ పార్లమెంటు నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండే, ప్రోటోకాల్ అంటే ఏందో ఆయనకి ఏమైనా అర్థమైందేమో అప్పుడు అడగాలి. ఇవాళ ప్రోటోకాల్ యాదికి వచ్చిందా? బారాసా బిగ్ జీరో కప్పిపుచ్చుకుంటేందుకు కొద్దిసేపటి క్రితం మళ్ళీ బలవంతంగా తీసుకుపోయి వాళ్ళ నలుగురిని కూర్చోబెట్టి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టించినట్టు కనబడుతుంది. సార్వత్రిక ఎన్నికల వేళ ఇండియా కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పశ్చిమ బెంగాల్లో ఒంటరిగానే పోటీ చేస్తున్నట్లు తృణమూల్ అధినేత్రి ఆ రాష్ట ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. కూటమిలో సీట్ల పంపకాల విషయంలో జరిగిన చర్చలు విఫలమయ్యాయని వెల్లడించారు. ఎన్నికల ఫలితాల తర్వాతే పానిండియా కూటమి గురించి ఆలోచిస్తామని తేల్చి చెప్పారు. సీట్ల పంపకాలపై తాము చేసిన ప్రతిపాదనను వారు తిరస్కరించడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సీట్ల పంపకాలపై ఇండియా కూటమిలో పార్టీల మధ్య చర్చలు జరుగుతున్న వేళ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో ఉన్న 42 స్థానాల్లోనూ తాము ఒంటరిగా పోటీ చేస్తామని తేల్చి చెప్పారు. దేశంలోని ఇతర స్థానాల్లో సీట్ల పంపకాల మాట ఎలా ఉన్నప్పటికీ బెంగాల్లో మాత్రం తాము ఒంటరిగానే భారతీయ జనతా పార్టీని ఓడించగలమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి చర్చలు జరగలేదని స్పష్టం చేశారు. అయితే తాము ఇండియా కూటమిలో భాగంగానే ఉన్నామని అన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాతే పానిండియా కూటమిని తాము పరిగణిస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర తమ రాష్టం నుంచి వెళ్లనున్నా దానిపై ఆ పార్టీ తమకు సమాచారం ఇవ్వలేదని తెలిపారు. ఆ యాత్ర వివరాలు తనకు తెలియజేసే మర్యాద ఆ పార్టీకి లేదా అని ప్రశ్నించారు. రాహుల్ ప్రభావం పెద్దగా ఉండబోదన్నారు. పశ్చిమ బెంగాల్లో సీట్ల పంపకాలపై తామిచ్చిన ప్రతిపాదనను వారు తిరస్కరించారని మమత తెలిపారు. అప్పటినుంచి బెంగాల్లో ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మమతా బెనర్జీ ఓ అవకాశవాది అని కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి విమర్శించిన మరుసటి రోజే మమతా బెనర్జీ ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఇండియా కూటమిలో కాంగ్రెస్తో పాటు సీపీఎం కూడా భాగంగా ఉన్నాయి. అయితే సీట్ల పంపకాల్లో భాగంగా బెంగాల్లో ఉన్న 42 స్థానాల్లో తమకు 10 నుంచి 12 స్థానాలు కేటాయించాలని కాంగ్రెస్ పట్టుబట్టినట్లు తెలుస్తోంది. మమతా మాత్రం 2 సీట్లు మాత్రమే ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నట్లు తృణమూల్ వర్గాలు తెలిపాయి. సీట్ల పంపకాల విషయంలో తృణమూల్తో చర్చలు జరుగుతున్నట్లు రాహుల్ గాంధీ అసోంలో ప్రకటించిన వేళ దీనిపై మమతా బెనర్జీ స్పందించారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరితోనూ ఈ విషయంపై మాట్లాడలేదన్నారు. 300 స్థానాల్లో కాంగ్రెస్ సొంతంగా పోటీ చేయాలని, మిగిలిన స్థానాల్లో ప్రాంతీయ పార్టీలు పోటీ చేస్తాయని అన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ జోక్యాన్ని సహించబోమని తెలిపారు. ౨౦౧౯ సార్వత్రిక ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ 22, భాజపా 18, కాంగ్రెస్ 2 స్థానాల్లో విజయం సాధించాయి. సీపీఎంకు ఒక్క స్థానం కూడా దక్కలేదు. ఓట్ల శాతం విషయానికి వస్తే తృణమూల్కు 43.3%, భాజపాకు 40.7%, సీపీఎంకు 6.3%, కాంగ్రెస్కు 5.67% ఓట్లు లభించాయి.
హైదరాబాద్లోని గోల్కొండకోటలో ఇల్యూమినేషన్ సౌండ్ అండ్ లైట్ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. దీనికి నటుడు చిరంజీవి, ఎంపీ విజయేంద్ర ప్రసాద్ హాజరయ్యారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అతని పేరు మహమ్మద్ ఖులీ. కౌమార్యంలో ఉన్నప్పుడు మహమ్మద్ ఖులీ మూసీ నది ఆవల చిచలం గ్రామానికి చెందిన భాగమతిని కలిశాడు. అన్ని అడ్డంకులను పరిమితులను దాటి గాఢమైన ప్రేమలో పడ్డారు. సల్తనత్ సంక్షేమం కోసం వారి ప్రేమను నిరాకరించకూడదని ఇబ్రహీం ఖులీ గ్రహించాడు. కాబట్టి భాగమతిని మహమ్మద్ ఖులీని శాశ్వతంగా ఏకం చేశాడు. ఇబ్రహీం ఖులీ ఖుతుబ్ షా మరణించాడు. అతని వారసుడైన మహమ్మద్ ఖులీ ఖుతుబ్ షా 14 ఏళ్ల చిరుప్రాయంలోనే గోల్కొండకు సుల్తాన్ అయ్యాడు. మహమ్మద్ ఖులీ ఖుతుబ్ షా స్వయంగా ఉర్దూ కవిత్వం రాసేవాడు. కుల్లియత్ పేరుతో మొట్టమొదటి ఉర్దూ కవితల సంపుటం వెలువరించిన కవి ఆయనే. ఇస్పహానీ శైలి శిల్పకళా శాస్త్రం హైదరాబాద్ నిర్మాణాన్ని ప్రభావితం చేసింది. అతను 1591లో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన చార్మినార్ ని 4 కమాన్లు కలిగిన కూడలి మధ్య నిర్మించాడు. 11 ఉద్యానవనాలతో అతను నగరాన్ని సుందరంగా తీర్చిదిద్ది నగరానికి భాగ్ నగర్ అని పేరు పెట్టాడు. అద్భుతమైన కాంతి, అది ఎక్కడ నుండి వెలువడుతున్నది? అది పుడమి పైకి ఎగసిన కాంతి పర్వతమా? అవును, నిజం. ఇది ఒక అమూల్యమైన వజ్రం. దాని ప్రకాశం ఎంత దివ్యమైనది అంటే దానికి కోహినూర్ అంటే కాంతి పర్వతం అని పేరు పెట్టాల్సి వచ్చింది. అయోధ్య బాలక్రామ్ దర్శనానికి 2వ రోజు భక్తులు పోటెత్తారు. లక్షలాది భక్తులు అయోధ్య రామయ్యను దర్శనం చేసుకుని పులకించిపోయారు. చలి తీవ్రత అధికంగా ఉన్నా తెల్లవారుజాము నుంచే భక్తులు రాముడి దర్శనం కోసం కిలోమీటర్ల మేర బారులు తీరారు. మంగళవారం భవ్య రామమందిరం వద్ద స్వల్ప తోపులాట జరగడంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి భక్తులకు దైవ దర్శనానికి అనుమతించారు. జై శ్రీరామ్ నినాదాలతో అయోధ్య ఆలయ పరిసరాలు మారుమోగాయి. అయోధ్య బాలక్రామ్ దర్శనానికి 2వ రోజు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే అయోధ్య ఆలయానికి చేరుకుని గంటల తరబడి క్యూలో నిల్చొని దైవదర్శనం చేసుకున్నారు. విపరీతమైన చలిలోనూ భక్తులు రాత్రంతా ఆలయ పరిసరాల్లోనే ఉండి దర్శనం కోసం ఎదురుచూశారు. ప్రవేశద్వారం వెలుపల కిలోమీటర్కు పైగా భక్తుల క్యూలు కనిపించాయి. ఉదయం 7 గంటలకు ఆలయం తలుపులు తెరిచి పటిష్ఠ బందోబస్తు మధ్య భక్తులకు అయోధ్య రామయ్య దర్శన భాగ్యం కల్పించారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల వరకు సుమారు 3 లక్షల మంది భక్తులు స్వామి దర్శనం చేసుకున్నారని ఆలయ నిర్వాహకులు ప్రకటించారు. తొలిరోజు దాదాపు 5 లక్షల మంది భక్తులు ఆలయాన్ని దర్శించుకోగా 2వ రోజు మధ్యాహ్నం కల్లా 3 లక్షల మంది బాలక్రామ్ దర్శనం చేసుకున్నారు. దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఉత్తర్ప్రదేశ్ లా అండ్ ఆర్డర్ డీజీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. పటిష్టమైన క్యూలైన్లను ఏర్పాటు చేసి భక్తులకు దర్శనం చేయిస్తున్నామని వెల్లడించారు. దర్శనం సజావుగా సాగుతోందని తెలిపారు. రద్దీ నియంత్రణ కోసం అయోధ్య ఆలయం వైపు నుంచి వెళ్లే బస్సులను నిలిపివేశారు. సుల్తాన్పూర్ కలెక్టర్ ఆదేశాల మేరకు అయోధ్య ఆలయ మార్గంలో బస్సులను రద్దు చేసినట్లు యూపీఎస్ఆర్టీసీ వెల్లడించింది. లక్షల్లో భక్తులు దర్శనానికి తరలివస్తుండటంతో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్,
ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. అయోధ్యలో రద్దీ నిర్వహణకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించిన యోగి, వీఐపీలు దర్శనానికి వస్తే ముందుగానే ఆలయ అధికారులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు అయోధ్య ధామ్కు తరలివస్తున్నారని, వీఐపీలు ప్రముఖులు ఎవరైనా అయోధ్యకు రావాలనుకుంటే శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు గాని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి గాని తెలపాలని యోగి విజ్ఞప్తి చేశారు. అయోధ్యకు తరలివస్తున్న భక్తులు బాలరాముని దర్శనం కోసం ఓపిక పట్టాలని కోరారు.